రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న పటేల్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం స్థానిక గాంధీ చౌక్ నుండి జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు పోలీసు సిబ్బందితో కలిసి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీ తీశారు. అక్కడే సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించిన అడుగుజాడల్లో నడుచుకుంటామని పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. విజయ గారు అందరూ ఏంటి సీనియర్ ఎవరు డాక్టర్ గారు కూడా రాష్ట్రీయ ఏకతా దివస్ యొక్క ప్రజలు దేశం యొక్క ఐక్యత సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి ఈ సందేశాన్ని నా తోటి దేశస్థులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దృష్టి మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా నేను ఈ ప్రతిజ్ఞను తీసుకుంటాను సహకారం అందించాలని నేను నిశ్చయించుకున్నాను.